పది రోజులవుతున్నా అన్నదాతలకు యూరియా కష్టాలు తీరటం లేదు వ్యవసాయ పనులన్నీ పక్కన పెట్టి ఉదయం ఐదు గంటలకే ఆయా సహకార సంఘాల వద్ద బార్లు తీరుతున్నారు యూరియా కొరత ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని నిరసిస్తూ పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి రైతులు ధర్నాలు రాస్తారోకులతో నిరసన తెలుపుతున్నారు మోపాల్ మండలం కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు పదిహేను రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా లేదని చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి యూరియా పంపిణీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు ఐదు గంటల కచ్చి మేము ఇలా పనుకుంటున్నాము మాకు సీరియల్ నంబర్ చెప్తుండ్రు ఆ సీరియల్ నంబర్ చెప్పినా కానీ మాకు యూరియా సప్లై చేస్తలేరు ఒక పరేమో ఆధార్ కార్డ్ అంటారు ఒక పాస్బుక్ అంటాడు ఒక కానీ మందులు ఇస్తున్నారు ఇవన్నీ ఏంటి మాకు ఈ బాధలు రోడ్ మీద మరి చెప్పు మరి ఈ గవర్నమెంట్ కు మేము అన్ని ఓట్ల గెలిపిస్తే వ్యవసాయం లేకుండా ఇప్పుడు పొలాలని నాశనం మేము ఏం కావాలా దీని గురించి గవర్నమెంట్ ఎంతనే స్పందించి మాకు వెంటనే లారీలు పంపించాలని కోరుతున్నాం గత పదిహేను రోజుల నుంచి నో స్టాక్ అని చెప్పి చూపిస్తారు తప్పుడో తుప్పుడో అని చెప్పేసి ఒక పంపించేసి పది మంది ఇరవై మంది రైతులకు ఇచ్చేసి లోడ్ అయిపోయింది చెప్పేసి మళ్ళీ వస్తుందని చెప్పేసి డైలీ పొద్దున ఆడోలు సుగా ఐదు గంటలకు వచ్చేసి ఇక్కడ లైన్ క్యూలో ఉంటుంది దాదాపు ఇప్పుడు నేను చూసిన నుంచి ఇదే టైం అనుకుంటా ఇలా లైన్ పట్టి రైతులము ఈ రోజు మీకు ఎక్కడము ధర్నాలు చేసడం జరుగుతుంది సకాలంలో వర్షాలు లేక ఒక్క ఇబ్బంది అయితే రైతుకు ఇప్పుడు అంత అడుపు దడుపు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఇంతలో యూరియా దొరుకుతాం అంటే యూరియా లేకుండా ఇబ్బంది చేస్తున్నారు కలుపులకు వచ్చినాయి కొన్ని పొట్ట దశలోకి ఉన్నాయి చిరు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు రైతు వర్షాలు లేకుండా లాస్ అయిపోతుండే ఇలా వర్షాలు పడిసుగా సకాలంలో యూరియా చల్లగా రైతుకు దిగుబడి రాక గత మూడు రోజుల నుంచి ఈ లైన్లో లో మూడు మూడో తారీఖు నాడు చిట్టి ఇచ్చింది నాకు డైలీ వస్తున్నా డైలీ పోతున్నా డైలీ యూరియా వస్తున్నా చెప్తుండే ఇరవై వరకు యూరియా సుఖ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్లో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు కిలోమీటర్ మేర క్యూలో నిల్చున్నారు ఉదయం ఆరు గంటలకే వచ్చిన రైతులు పాస్ పుస్తకాలను లైన్లో ఉంచారు ఈ సమయంలో పంటకు యూరియా వేయకుంటే దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో యూరియా వస్తుందనే సమాచారంతో రైతులు కేడీసీఎంఎస్ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు చెప్పులను వరుసలో ఉంచారు గంటల తరబడి రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు తమకు కావలసినన్ని బస్తాల యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు రామడుగు మండలం వెదిరలో యూరియా కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు సరిపడినంత ఎరువులివ్వాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆ రైతుకు ఒకటే మన సంచి పొద్దున ఆరగ నుంచి లైన్ వాటినాము ఒక మనిషికి నాలుగు ఎకరాల భూమి ఉంది ఒక్క సంచి ఇస్తే మాకు ఏం మొదలైతే అర్థమైతే గవర్నమెంట్ ఎందుకు నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతుకు ఒకటే పది ఎకరాల రైతుకు ఒకటే సంచి ఇస్తుండ్రు చాలా ఇబ్బందులతోనే లైన్ లాలు ఉన్నాము ఈ ఆరు గంటల నుంచి ఇక్కడ వెయిటింగ్లు ఉన్నా కొద్దిగా మొన్నసుగా వర్షాలు కొంచెం లేట్ గా పడడం వల్ల మా గ్రామంలో చాలా వరకు వరి నాట్లు మొత్తం అంటే దాదాపు మొత్తం కలిపెట్టేసి మొత్తం నాట్లేసారు ఈ నాట్లేసిన రైతులకు దాదాపు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులైతుంది ఇప్పటి వరకు యూరియా లేక పొలాలన్నీ ఎర్రగా మారిపోవడం జరిగింది మొక్కజొన్నలు చాలా వరకు నష్టమైనవి ఒక యూరియా లారీ వస్తే సంచి మన ఒక పాస్బుక్ ఎమ్మడా ఒక సంచి యూరియా ఇవ్వడం జరుగుతుంది కొరత సృష్టించడం అనేది చాలా దారుణం మాకు వెంటనే యూరియా అవసరమైన మేరకు తెప్పించి మమ్మల్ని రైతులందరి తరఫున నేను కోరు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి ఎకరాల భూమి ఉంది ఐదు రోజుల సంది మెట్పల్లి నుంచి ఒకసారి తీసుకొచ్చిన సిరిపూర్ నుంచి రెండు ఉర నుంచి తీసుకొచ్చిన బాబా మార్త ఇప్పటి యూరియా ప్రాబ్లం తోటి ఇరవై నాలుగు గంటల ఇబ్బంది అవుతుంది నేను నేనేసి ఇరవై ఐదు రోజుల పొలం అవుతుంది పొలంకు యూరియా దొరకక మూడు జాగాలకు తిరిగి మల్లాపూర్ మండల్ ఇబ్రాహీంపట్నం మండలం ఇంత ఇబ్బంది తోటి రైతులు ఇంతెందుకు బాధ పెడుతున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను యూరియా కోసం రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి రైతులు రోజుల తరబడి యూరియా కోసం వేచి చూస్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కోసం వరుసలో నిలబడిన రైతు గుండిపోటుతో మృతి చెందాడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు వారం రోజులుగా సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొరకలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు